వీక్షకులందరికి నమస్కారం కార్తీక మాసం మూడవ రోజుకి వచ్చేసాం మొదటి కార్తీక సోమవారం ఈ రోజు జల విశేషమైనటువంటి పర్వం కార్తీక మాసంలో అసలు సోమవారం ఎప్పుడెప్పుడు వస్తుందా మహానుభావుడు పరమేశ్వరుని యొక్క అభిషేకాలు ఎప్పుడెప్పుడు చేద్దామా అని చెప్పి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎంతో పులకించిపోతూ ఉంటుంది ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటి రోజు రానే వచ్చింది నవంబర్ 4వ తారీఖు సోమవారం తదియ అనురాధ నక్షత్రం ఉన్నది ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించవలసినటువంటి నియమనిష్టలను చూస్తే సోమవారం నాడు చక్కగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసుకుని సంధ్యావందనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సోమవారం ఉదయం చంద్రహోరా సమయంలో అంటే సూర్యోదయం 6:04 నిమిషాలకు కాబట్టి 6 నుండి 7 వరకు కూడా చంద్రహోరా ఉంటుంది కాబట్టి ఈ చంద్రహోరా సమయంలో పరమేశ్వరుని యొక్క అభిషేకం చేయించుకోవడం చాలా ముఖ్యము అలాగే ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తారు కార్తీక సోమవారం రోజున చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో దానిని మనం వదిలిపెడతాం అంటే అన్నం చంద్రుడికి ధాన్యం అంటే బియ్యమే కదా అందుకని బియ్యంతో ఉండినటువంటి పదార్థాలు ఏవి కూడా తినకుండా ఈ రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే ఏం చేయాలండి కొంతమందికి పాపం ఓపిక ఉండదు కొంతమందికి ఆరోగ్యం సహకరించదు ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలండి అంటే శాస్త్రంలో కొంత వెసులుబాటు ఉన్నది నక్తము ఛాయానక్తము అలాగే ఏకభుక్తము ఇటువంటి వాటిని కూడా ఆచరిస్తే ఉపవాస ఫలితాన్ని వేస్తారు నిజానికి ఉపవాసం అంటే కేవలం భోజనం చేయకుండా ఉండడం మాత్రమే కాదు జాగారం కూడా చేయాలి శాస్త్రంలో చెప్పిన విధానం అయితే కాకపోతే మనం ఎవరం చేయట్లేదు కదా అందువల్ల సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏవి తినకుండా ఉండడం లేదంటే మాకు అప్పటి వరకు సాధ్యం కాదు మధ్యలో ఏదైనా పానీయం అంటే పాలు కానీ పళ్ళరసాలు కానీ తీసుకోవచ్చా ఆరోగ్యం సహకరించిన మేరకు లేదండి మేము ఉండగలుగుతున్నాం సాయంత్రం ఛాయానక్తం వరకు చేయొచ్చు అంటే సూర్యోదయం లగాయతూ సాయంత్రం 4 వరకు అంటే ఇప్పుడైతే మన యొక్క నీడ మనకన్నా డబల్గా ఉంటుందో ఆ నీడను చూస్తాం మనం అటువంటి సమయం అంటే సమారమి 4:30 ఆ ప్రాంతంలో అప్పుడు భోజనం చేయొచ్చు లేదా పలహారం చేయొచ్చు దాన్ని ఛాయానక్తం అంటారు లేదా నక్షత్ర దర్శనం అయ్యాక చేయొచ్చు దాన్ని ఏకభుక్తం అంటారు లేదా పూర్తి ఉపవాసం ఉండొచ్చు తర్వాత రోజు ఉదయం వరకు ఏమీ తీసుకోకుండా ఉండడం అది పూర్తి ఉపవాసం ఇలా ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే ఈరోజు స్నాన సంధ్యావందనాది కర్మలానంతరం పరమేశ్వరుడికి చక్కగా ఏకవార క్షీరాభిషేచనం కానీ లేదా ఏకాదశ అభిషేకం కానీ చేయించుకుని ఈ రోజు చేసేటువంటి అన్నదానం కానీ లేదా ఈరోజు చేసేటువంటి వస్త్రదానం శాలగ్రామ దానం లేదా ఈరోజు చేసేటువంటి గోదానాదులు దీపదానాదులు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అలా ఆ దానాదులు చేసుకోవడం అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో పరమేశ్వరునికి ప్రీతిని కలిగించి అంటే ఆయనకి సంబంధించిన స్తోత్రపారాయణ చేసి ఆయన ఆలయ ప్రాంగణంలో ధూపం వేసి చక్కగా అలంకారం చేసి రంగవల్లులతోటి ముగ్గులు పెట్టి ఇలా ఎవరైతే పరమేశ్వరునికి ప్రీతి కలిగిస్తారో కార్తీక సోమవార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎంత పుణ్యం చెప్పాడో మహానుభావుడు కార్తీక సోమవారం పుణ్యం అంత పుణ్యమో వాళ్ళకి లభిస్తుంది నిజానికి మీరు కార్తీక పురాణం చదివితే ఒక బ్రాహ్మడు కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆయన తినేటప్పుడు తినడానికి ముందు బలి సమర్పణం చేస్తారు ఆ బలిహరణ ఎప్పుడైతే బయటకు వచ్చి పెట్టాడో ఒక కుక్క వచ్చి తింటుంది ఎప్పుడైతే ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించిన తర్వాత బ్రాహ్మడు పెట్టినటువంటి బలిని తినదో ఆ కుక్క ఒక దివ్యమైనటువంటి శరీరాన్ని పొందుతుంది మహానుభావ ఈ కార్తీక సోమవార వ్రతం చేసిన తర్వాత నాకు అన్నం పెట్టావు నీ పుణ్యంలో కొంత నాకు వచ్చి నాకు గత జన్మ స్మృతులు కలిగాయి గత జన్మలో నేను ఈ విధంగా బ్రాహ్మణ్ణి నేను అనేక రకాలైనటువంటి దుష్కర్మలు చేశాను ఇవాళ ఈ సోమవారం పుణ్యం నాకు కొంత లభించినంత మాత్రం చేతన నాకు జన్మరాహిత్యం కలిగిందని కార్తీక పురాణంలో చెప్తారు ఇలా అనేక రకాల పురాణగాథలు కార్తీక పురాణంలో ఉంటాయి అందుకని ఈరోజు చక్కగా ప్రదోష కాలంలో శివాలయంలో కూర్చుని కార్తీక పురాణాన్ని పారాయణ చెయ్యండి అలాగే ఈరోజు భగవన్నామాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా కార్తీక మొదటి సోమవారాన్ని మనం చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది స్వస్తి.